ఇటువైపు నుంచి అటువైపుకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే వారికి పునరావాస సౌకర్యం ఏర్పాటు చేశారు. స్థానికంగా కొంత పునరావాసం ఉన్నప్పటికీ ఇప్పటికే నష్టపోయిన వాటికి ఏ విధంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కాలనీకి చెందిన ఎట్లా ఉందండి, 4 రోజులుగా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ 4 రోజులే చాలా ఇబ్బంది ఉంది సార్. నేను మాట్లాడలేదు, వెళ్తున్నా మాట్లాడి. ఎట్లా ఉంది, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? చాలా నీళ్ళు వస్తాయని చెప్పి అప్పుడప్పటికి సామాన్లు మోసుకోవడం చాలా ఇబ్బంది అయింది. ఆ బల్లంలే ఆ బల్లండరు సార్, ఈగలల్లో వస్తున్నాయి. అక్కడనే బల్ల స్కూల్లో అంతే సార్. చెప్పమ్మా, ఎట్లా ఉందమ్మా మీకు? ఎట్లా ఉంది వరదలు? ఎంకలకోటింది సార్. అక్కడ తీయమడ ఎవరు తీయకున్నారు సార్? ఎంకలకోటి ఎంకలు నరికి వేసినారు, వాసన వస్తుంది. ఏదైనా తీసేయమని తీసేయకున్నారు సార్. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు ఆ ఎంకలకోటి తీసేస్తే మాకు వాసన లేకుండా ఉంటుంది సార్, ఇబ్బంది. అక్కడ మా ఇంటి వాళ్ళు కదా, అక్కడ వస్తే మీరు రెడీ వస్తారు సార్? మొత్తం మీద ఇక్కడ వరద నీటిలో మునిగిపోయి చెత్త చెదారం అంతా వ్యర్థ పదార్థాలు నీటిలో తడిసిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. వాటన్నింటినీ మున్సిపల్ అధికారులు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 4 రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో వాళ్ళు అసలు అంటే చేతి నిండా పని లేక ఆర్థికంగా కూడా నష్టపోయాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. ఇంట్లో సామాగ్రి అంతా కొట్టుకుపోయింది, ధాన్యం మొత్తం తడిసిపోయిందని వారు చెబుతున్నారు. మనం చూస్తుంటే కూడా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 4 రోజుల పాటు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. కొంత పునరావాస కేంద్రాల్లో వారికి సౌకర్యం ఏర్పాటు చేసి అల్పాహారం అలాగే 2 పూటల భోజనం ఏర్పాటు చేశారు. వాటితోనే 4 రోజులుగా కాలం గడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా అన్న ఎదురు చూస్తున్నారు. చెప్పు, ఎక్కడుంది మీ ఇల్లు, మీ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది? మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నీళ్లు ఇంట్లోకి ఎక్కి సామాన్లు బల్లెకి మోసుకున్నాం. అంతేగా మా పరిస్థితి బాగుంది. పరిస్థితి బాగా ఘోరంగా ఉంది సార్. మాది చాలా ఘోరంగా ఉంది. బ్రిడ్జ్ ఎక్కి వల్ల చాలా అన్యాయంగా ఉంది మా పరిస్థితి. భోజనము అంటే తాత్కాలికంగా వారికి ఆహారానికి ఎలాంటి లోటు లేకుండా అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం కనిపిస్తున్న ఈ వంతెన ఎత్తుగా నిర్మిస్తే మన తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, రాకపోకలకు కూడా సమస్య ఉండదు. పివి నగర్ వాసులకు కూడా ఇటువైపు వచ్చి ఏదైనా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు పునరావాసానికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. లేని పక్షంలో అటువైపు నుంచి యువతలకు రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మొత్తం మీద 4 రోజుల పాటు నంద్యాలను ఈ వరదలు వర్షాలు కుదిపేశాయని చెప్పవచ్చు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV కర్నూలు.